సో బిగ్ బాస్ చూస్తుంటారా మీరు? ఆ చూస్తుంటారా. నచ్చిందా మరి బిగ్ బాస్ ఇలా ఎలా అనిపిస్తుంది సార్ ఉల్టా పుల్టా? ముందు సీజన్స్ అంతా ఏం లేదనిపిస్తుంది. ముందు సీజన్స్ చాలా బాగున్నాయి. ఇది ఏదో కొత్తగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ బోరింగ్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో అంటే ఈ బిగ్ బాస్ లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు? ఇష్టపడదామన్నా ఎవరు నచ్చట్లేదు. ఏదో ఒక పాయింట్ లో అందరి మీద నెగటివిటీనే పెరుగుతోంది. కానీ కొంచెం శివాజీ గారు వీళ్ళు ఓకే అనిపిస్తుంది. అంటే శివాజీ గారు మైండ్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు? అవును నిజమే నిజమే. కాకపోతే అట్లీస్ట్ ఆయనైనా కొంచెం పేరు ఉంటారు. బిగ్ బాస్ చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు. సో బెటర్ మిగతా వాళ్ళతో అండర్స్టాండింగ్ లేకుండా బిగ్ బాస్ ఆడుతున్నారు అనిపించింది. ఆయన ఫస్ట్ లో అంతా మంచిగా ఆడేటోళ్ళు అంటే అమాయకంగా ఇన్నోసెంట్ గా ఉన్నారు. మరి లాస్ట్ వీక్ ఎందుకో అది ఒరిజినల్ క్యారెక్టర్ లేకుంటే సొసైటీలో మిగిలిన కంటెస్టెంట్ ని చూసి అలా తయారయ్యారో తెలియదు. బట్ ఇంకొక యాంగిల్ లో కనిపించారు. ఆట సందీప్ కూడా అలానే బిహేవ్ చేస్తారు ఆయన పాయింట్ లోకి వచ్చినప్పుడు. సో ఆయన నాకు అదేం రాంగ్ అనిపించలే. ఆయన వర్షన్ లో ఆయనకు పల్లవి ప్రశాంత్ చెప్పాడేమో అనిపించింది. ఆట సందీప్ గారు అమర్దీప్ గారు మిగిలిన వాళ్ళ మీదకి వెళ్ళేదానికంటే పల్లవి ప్రశాంత్ ఏమి ఎక్కువ చేయలేదనిపించింది. ఇప్పుడు నామినేషన్స్ లో ఎవరు కరెక్ట్ గా రీజనబుల్ నామినేషన్ చెప్పారని చేశారనుకోండి? శివాజీ గారు. శివాజీ ఓకే. మిగతా కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు మరి పోర్టుగల్ టీమ్ నుంచి కొత్త కంటెస్టెంట్? కొత్త కంటెస్టెంట్ కి ఇంకా బిగ్ బాస్ హౌస్ మీద ఒక ఐడియా రాలేదు. ఇంకా వాళ్ళ ఐడియా తెచ్చుకొని ఆడితే బాగుంటది గేమ్. ఇప్పుడు వన్ సైడ్ గేమ్ లానే ఉంది. బోలే గారు ఎలా ఆడుతున్నారు? ఆయనకి గేమ్ అసలు ఏం తెలియట్లేదు. ఆయనకి కామెడీ పీస్ లా తయారయ్యాడు ఆయన బిగ్ బాస్ హౌస్ కి. అంటే శోభా శెట్టి ప్రియాంక ఇద్దరు కలిసి బోలే మీద చాలా సీరియస్ అయ్యారు కదా, అది కరెక్టేనా? కరెక్ట్ కాదు. కొంచెం వాళ్ళు కూడా అంత సీరియస్ అవ్వకుండా ఆయనకు అర్థమయ్యేలా చెప్పి చూడాల్సింది. వాళ్ళంతా వాళ్ళు అరవటం కూడా కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆ ముందు ఉన్న అంటే ఇంత ముందు ఫస్ట్ లో వెళ్ళిన కంటెస్టెంట్ కంటే వీనర్ లో ఎక్కువ తప్పులు ఉన్నాయి అనుకోవచ్చా? బోలేలో అందరు అతనే నామినేట్ చేశారు కదా. తప్పులు లేదు, ఆయన సెట్ అవ్వడు బిగ్ బాస్ హౌస్ కి. మిగిలిన వాళ్ళందరూ ఒక వర్షన్ లో ఉంటే ఈయన మాత్రం ఒక వర్షన్ లో ఉన్నాడు. అందుకే ఈయన మిగిలిన వాళ్ళతో మ్యాచ్ అవ్వలేకపోతున్నాడు. అందుకే ఇట్లా కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి వీళ్ళకి. అశ్విని గారు ఓకే. అంటే కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళందరితో పోలిస్తే అశ్విని గారు బెటర్ గానే ఆడుతున్నారు. అంటే మిగతా వాళ్ళందరూ అంటే ఈమె గ్రూప్ రావడంతోనే గ్రూప్ స్టార్ట్ చేసింది కాబట్టి మిగతా వాళ్ళందరూ కావాలనే అశ్విని గారిని టార్గెట్ చేస్తున్నారు అనుకుంటా. అయి ఉండొచ్చు. ఇప్పుడు గ్రూప్ గురించి బయటకు వస్తే ఇంకా వాళ్ళకే లాస్ అవుతా కాబట్టి ఇక అందరూ టార్గెట్ గా అశ్విని గారిని చేసి ఉండొచ్చు కూడా. అంటే ఇప్పుడు అశ్విని గారు వచ్చి రాగానే మీరు శోభా శెట్టిని మానిపులేట్ చేస్తున్నారు లేకపోతే మీరు అంతా గ్రూపిజం అని చెప్పేసి మెన్షన్ చేశారు. నిజంగానే బిగ్ బాస్ హౌస్ లో గ్రూపిజం ఉందనుకుంటున్నారు మీరు? ఉందనుకుంటున్నాను. ఇప్పుడు అమర్దీప్ గారు, ఆట సందీప్ గారు, శోభా, పల్లవి, సంథింగ్ నేమ్, ప్రియాంక గారు, వీళ్ళందరూ నాకు ఎందుకో ఏదో ఒక పాయింట్ లో గ్రూప్ గేమ్ లానే అనిపిస్తున్నారు. కానీ అది ఎవరైనా ఒకళ్ళు అంటే మాత్రం వాళ్ళు తీసుకోకుండా గ్రూప్ గేమ్ కాదు అని నాకు ఇష్టం. ఇప్పుడు పూజ ఎలా ఆడుతుంది పూజ మేడం? నేను అంత అబ్జర్వ్ చేయలేదు. ఓకే అమ్మ, ఈసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? అయితే పల్లవి ప్రశాంత్ అవ్వచ్చు. ఎందుకంటే ఆయనకి సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది పబ్లిక్ సైడ్ నుంచి. ఇన్ని డేస్ ఎవరైనా సెలబ్రిటీ ఫ్యాన్స్ ఉండేటోళ్ళు, బట్ ఈయన ఫార్మల్ సైడ్ నుంచి వచ్చేసరికి ఈవెన్ బిగ్ బాస్ గురించి ఐడియా లేని వాళ్ళు కూడా పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. సో ఆయన అవ్వచ్చు. ఇప్పుడు రతిక రీఎంట్రీ ఇస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? రతిక వస్తే ఇంకొన్ని గొడవలు ఎక్కువైతే కంటెంట్ ఎక్కువ అవుతుంది. బిగ్ బాస్ కి కావాల్సిన ప్రోమోస్ బాగా పడతాయి అనుకుంటున్నాను.